నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు బ్రేకింగ్ స్టోరీ. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు మాత్రం గుడ్ న్యూస్ అనేది ఒకటి ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులకు ప్రొబిషన్ ఖరారు చేసేందుకు మాత్రం ప్రభుత్వం అనేది పచ్చజెండా అనేది ఊపింది. ఉద్యోగుల ప్రొబిషన్ ఖరారు చేసే బాధ్యత ఆ అధికారాలను మాత్రం జిల్లా కలెక్టర్లకు కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు తాజాగా అనేది జారీ చేసింది. ఫలితంగా గ్రామ పట్టణ వార్డుల్లోని సచివాలయాల్లో పనిచేస్తున్న వేలాది మంది సచివాలయ ఉద్యోగులకు అనేది ఈ జీవో అనేది మేలు చేకూరనున్నట్లు మాత్రం అర్థమవుతుంది. దాదాపు 2 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అనేది ప్రక్షాళన అనేది చేసింది. అంతకుముందు కూడా సచివాలయ వ్యవస్థ ఉన్నా అది ఒక నామమాత్రంగానే కనిపించింది, నామమాత్రంగానే మిగిలిపోయింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు అనేవి చేపట్టారు. ఈ క్రమంలో ఈ వ్యవస్థలో ఎన్నో మార్పులు అనేవి జరిగాయి, మనం ఇప్పటికే చూస్తున్నాం. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో నూతన సచివాలయ భవనాలు అనేవి ఏర్పాటు కూడా ఆయన ఆధ్వర్యంలో చేయడం అనేది జరిగింది. వాటికి వేసిన రంగుల విషయంలో కూడా ప్రభుత్వం అనేది కోర్టుల కేసులను ఎదుర్కోవడం, కోర్టుల విషయంలో ఆయన కొన్ని అపనిందలు అనేది ఎదుర్కోవడం అనేది జరిగింది. ఈ ఎదురవుతున్న చాలా సమస్యలను ఒక్కొక్కటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిష్కరించుకుంటూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ప్రొబిషన్ను మాత్రం ఖరారు చేయాలని ఎన్ని కష్టాలు వచ్చినా ఈ మేరకు వాళ్ళకు మాత్రం ప్రొబిషన్ ఖరారు చేయాలనేది ప్రభుత్వం అనేది నిర్ణయించుకోవడం అనేది జరిగింది. దీనిపై సర్వత్రా హర్షం అనేది వ్యక్తమవుతుంది. సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇప్పటికే శాఖాపరమైన పరీక్షలు రాసి ఉత్తీర్ణత అనేది సాధించడం కూడా జరిగింది. ఒక్కో జిల్లాను ఒక్కో యూనిట్గా చేయాలని తాజాగా జిల్లా కలెక్టర్లకు ఈ బాధ్యతలు అనేది నిర్వర్తించాలని ప్రభుత్వం సూచనలు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ మేరకు నియామక ప్రక్రియను కూడా కలెక్టర్లు అనేది ఈ ప్రొబిషన్ ఖరారు విషయంలో నిమగ్నమైనట్లు అర్థమవుతుంది. సచివాలయాల్లో ఉద్యోగులుగా చేరి 2 సంవత్సరాల కాలపరిమితి అనేది పూర్తి చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యత అనేది ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బాధ్యతలుగా స్వీకరించినటువంటి సమీర్ శర్మను కూడా వీరు కలవడం అనేది జరిగింది. ఉద్యోగుల సర్వీసుల వ్యవహారంపై ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు నూతన సలహాదారుగా నియమితులైన చంద్రశేఖర్ రెడ్డిపై మాత్రం ఫిర్యాదు అనేది చేయడం అనేది జరిగింది. ఆయనపై ఉన్న అభియోగాలను కూడా లేఖ రూపంలో సమీర్ శర్మకైతే అందజేయడం అనేది జరిగింది. ఏది ఏమైనా సచివాలయ ఉద్యోగులు మాత్రం ప్రస్తుతం రాబోయే కాలంలో అతి తక్కువ కాలంలోనే వీరు ప్రభుత్వ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు పడతారని, వారిని పర్మనెంట్ చేయబోతారన్నది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినపడుతున్నటువంటి సమాచారం. ఏది ఏమైనా సచివాలయ ఉద్యోగులను మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారికి ప్రొబిషన్ పీరియడ్ అనేది కంప్లీట్ చేసి వాళ్ళని రెగ్యులర్ చేయాలనేది జగన్ దృఢ సంకల్పంతో ఉన్నట్లు మాత్రం అర్థమవుతోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.